లేటెస్ట్ హెల్త్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇండియాస్ ఫస్ట్ హెల్త్ ఛానల్ సివిఆర్ హెల్త్. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు డాక్టర్ స్టాక్ లైవ్. మెదడు వెన్నుపూస నరాల సమస్యలు, పక్షవాతానికి అధునాతన చికిత్స, పక్షవాతం వచ్చిన తర్వాత పూర్తిగా కోలుకోకపోతే ఎలాంటి పరిష్కారం ఉంది, వెన్నుపూస సమస్యలు, నరాల సమస్యల గురించి, అలాగే న్యూరో మాడ్యులేషన్ ట్రీట్మెంట్ గురించి వివరించేందుకు సివిఆర్ హెల్త్ స్టూడియోకి విచ్చేశారు అమెరికన్ బ్రెయిన్ అండ్ స్పెయిన్ సెంటర్ నుండి ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ జైపాల్ రెడ్డి గారు. వారినటికి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైవ్ ఫోన్స్కి కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకోండి. హలో డాక్టర్ గారు, వెల్కమ్ టు షో సార్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. అసలు బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటే ఏంటంటారు? మీరు ఇప్పుడు చెప్పారు కదా, పక్షవాతం వల్ల, వేరే వేరే గాయాల వల్ల, హెడ్ ఇంజురీస్ వల్ల, లేకపోతే వయసుతో వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల మెదడు సరిగా పనిచేయకపోయే అవకాశం ఉంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్కి ఫస్ట్ ఏమో మనం అక్యూట్ ట్రీట్మెంట్ ఇస్తాము. జనరల్గా ఇట్లాంటి బ్లడ్ క్లాట్స్ ఉంటే అవి తీసేయడం కానివ్వండి, అట్లా చేస్తాము. ఆ తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత కూడా చాలామంది పేషెంట్స్ కోలుకోకపోవచ్చు కంప్లీట్గా. అట్లాంటి పేషెంట్స్కి బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనేది ఉపయోగపడుతుంది. మనం బ్రెయిన్ అన్నది మన శరీరానికి ఒక బ్యాటరీ లాంటిది. ఏదైనా వెహికల్కి మనం బ్యాటరీ ఎలా ఉంటుందో, కారుకి కానీ మన టూ వీలర్ కానీ బ్యాటరీ ఎలా ఉంటుందో, అట్లా మన శరీరానికి బ్రెయిన్ అన్నది ఒక బ్యాటరీ వంటిది. అక్కడ నుంచి కరెక్ట్గా ఎలక్ట్రిసిటీ సిగ్నల్స్ రాకపోయినచో మన శరీరంలో వేరే వేరే పార్ట్స్ సరిగ్గా పనిచేయవన్నమాట. ఈ పక్షవాతం వల్ల కానివ్వండి, ఈ మన లేకపోతే హెడ్ ఇంజురీస్, లేకపోతే వయసుతో వచ్చే చేంజెస్ వల్ల ఈ సరిగా పనిచేయకపోవచ్చు మన శరీరంలో వేరే వేరే పార్ట్స్. చేయి కాళ్ళు పనిచేయకపోవడము, లేకపోతే మింగడంలో ఇబ్బంది రావడము, ఫుడ్ తీసుకోవడంలో ఇబ్బంది రావడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. అప్పుడు మనము ఈ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చేసి బ్రెయిన్ నుంచి కరెక్ట్గా ఎలక్ట్రిసిటీ విడుదలయ్యి మళ్ళీ మన శరీర డిఫరెంట్ పార్ట్స్ మంచిగా పనిచేయడానికి చికిత్స అన్నమాట. సో బ్రెయిన్ స్టిమ్యులేషన్ ఇస్ అ వే ఆఫ్ స్టిమ్యులేటింగ్ ద బ్రెయిన్ ఫర్ ఆప్టిమల్ బ్రెయిన్ ఫంక్షన్, మా ఆప్టిమల్ బాడీ ఫంక్షన్. సో శరీరంలో మన పార్ట్స్ అన్ని మంచిగా పనిచేయడానికి మెదడు నుంచి ఎలక్ట్రిసిటీ కరెక్ట్గా రిలీజ్ కావడానికి ఒక ట్రీట్మెంట్, కొత్త లేటెస్ట్ ట్రీట్మెంట్ అన్నమాట ఇది. డాక్టర్ గారు, ఈ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ట్రీట్మెంట్ అనేది పేషెంట్కి ఏ కండిషన్లో వాడతారో ఒక కాల్ తర్వాత డిస్కస్ చేద్దాం సార్. హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఓకే అండి, మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, నమస్తే. నమస్కారం, చెప్పండి. చెప్పండి సార్, చెప్పండి, వింటున్నాను. ఓకే, తగ్గకపోతే అది ఏదైనా నరాల ప్రాబ్లం అయి ఉండొచ్చు. మీరు ఒకసారి మమ్మల్ని తప్పక రండి, మేము చూసి దాన్ని ఎవాల్యుయేట్ చేసి మీ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ చెప్తాను. అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఈ బ్యాక్ పెయిన్ అనేది నర్వ్ ప్రాబ్లం వల్ల కూడా వస్తుందన్నమాట. సో ఈ పేషెంట్, ఇప్పుడు రాజమండ్రి నుంచి చేసిన పేషెంట్, ఆయన అన్ని టెస్ట్లు ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత కూడా ఇంప్రూవ్మెంట్ లేదని చెప్తున్నాడు. అప్పుడప్పుడు ఈ నర్వ్స్ ప్రాబ్లం వల్ల వస్తుంది. సో న్యూరో సర్జన్కి చూపించుకున్న, మన దగ్గరకు వచ్చిన, వీ కెన్ హెల్ప్ హిమ్. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఓకే అండి, మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్లో మాట్లాడండి. చెప్పండి, మీ సమస్య ఏంటో. హలో సార్, నాకు ఎన్ని నొప్పి సార్? వెన్నునొప్పి. నమస్తే సార్. చెప్పండి, ఓబ్లేషు. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. నాకు వెన్నునొప్పి ఎంత, రెండు మూడు సంవత్సరాల నుంచి అట్లే ఉంది. ఆపరేషన్ లేదు, ఆపరేషన్ చేయకూడదు అన్నారు సార్. మీరు తప్పక మా దగ్గరికి రండి, నేను చూసి మీకు ఏదైనా మంచి రిజల్ట్ చెప్తాను. ఓకే, మీరు కావాలంటే మీ రిపోర్ట్స్ అన్నీ ఇప్పుడు టీవీలో కనపడుతున్న నెంబర్స్కి వాట్సాప్ చేశాను, నేను మీకు అడ్వైజ్ ఇస్తాను. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ అవుతా మాట్లా. ఓకే, హలో హలో,
డాక్టర్ గారు కాల్ కట్టేనట్టుంది. డాక్టర్ గారు, ఇందాక చూసుకుంటే మనం బ్రెయిన్ స్టిమ్యులేషన్ ట్రీట్మెంట్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదా, అసలు పేషెంట్కి ఏ కండిషన్లో ఈ ట్రీట్మెంట్ ఇస్తుంటారు? ఓకే, సో ఈ బ్రెయిన్ స్టిమ్యులేషన్ నేను ముందు చెప్పినట్టు మనము చాలా రీజన్స్, ఏదైనా మెదడు సరిగా పనిచేయకపోతే మనము ఈ ట్రీట్మెంట్ చేయొచ్చు అన్నమాట. సో డిఫరెంట్ పార్ట్స్ ఈదర్ ఓవర్ యాక్టివ్ అవుతాయి ఆర్ అండర్ యాక్టివ్ అవుతాయి అన్నమాట. సో ఈ బ్రెయిన్ స్టిమ్యులేషన్ వల్ల మనం ఆ ఓవర్ యాక్టివ్ బ్రెయిన్ని అండర్ యాక్టివ్ కూడా చేయొచ్చు, అండర్ యాక్టివ్గా అదే సరిగా పనిచేయని పార్ట్ని స్టిమ్యులేట్ చేసి మళ్ళీ మంచిగా పనిచేసేటట్టు కూడా చూడొచ్చు. సో చాలా మెదడులో ఉన్న చాలా ప్రాబ్లమ్స్కి ఈ ట్రీట్మెంట్ మనము వాడుకోవచ్చు. కామన్గా ఈ వెస్ట్రన్ కంట్రీస్లో ఈ ట్రీట్మెంట్ ఆల్రెడీ వెరీ వెరీ పాపులర్ ట్రీట్మెంట్. వాళ్ళు డిప్రెషన్కి వాడుతున్నారు. డిప్రెషన్కి ఇస్ ఆల్రెడీ స్టాండర్డ్ ఆఫ్ కేర్ ట్రీట్మెంట్, అంటే స్టాండర్డ్గా వాళ్ళకి ట్యాబ్లెట్స్కి తగ్గకపోతే వెంటనే ట్రీట్మెంట్ వాళ్ళు బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనేది చేస్తున్నారు. మన ఇండియాలో అంత ఇంకా అంత దీనిది పాపులర్ కాలేదు, కానీ మనం ఈ డిప్రెషన్కి వాడుతున్నాము మనం ఇండియాలో మా సెంటర్లో. అలాంగ్ విత్ దాట్ ఈ పక్షవాతము, న్యూరో రీహాబిలిటేషన్, అంటే న్యూరో ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత కంప్లీట్గా కోలుకోకపోతే కూడా మనం ఈ ట్రీట్మెంట్ చేస్తున్నాము. డాక్టర్ గారు, ఈ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ట్రీట్మెంట్ వల్ల ఎటువంటి బెనిఫిట్స్ అలాగే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉందంటారు? ఓకే, సో ఫస్ట్ అమ్మా ఈ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనేది రెండు రకాలుగా చేయొచ్చు. ఫస్ట్ ఏమో మనం ఆపరేషన్ చేసి చేయొచ్చు. ఆపరేషన్ చేసి తీగల్లాంటివి ఎలక్ట్రోడ్స్ అంటాము, మనం బ్రెయిన్లో పెట్టేసి దానికి ఒక బ్యాటరీ కనెక్ట్ చేసి ఆ బ్యాటరీతో బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేస్తుంటాం అన్నమాట. దాన్ని డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటారు. ఇది చాలా ఖరీదైనది ట్రీట్మెంట్. ఇది సర్జరీ, ఇది మేజర్ సర్జరీ. నేను దాని గురించి ఈరోజు మాట్లాడడానికి లేను, ఇంకొక ఎపిసోడ్ దానికి చేస్తాము. కానీ ఈరోజు మనము వితౌట్ ఆపరేషన్ జస్ట్ మెదడు మీద ఒక మ్యాగ్నెట్ పెట్టి లేదా డైరెక్ట్గా కరెంట్ పెట్టి దాన్ని ట్రాన్స్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ అంటారు, లేకపోతే ట్రాన్స్ డైరెక్ట్ కరెంట్ స్టిమ్యులేషన్ అని అంటారు. ఈ ట్రీట్మెంట్స్ దే ఆర్ వెరీ వెరీ సేఫ్ ప్రొసీజర్స్. దీనివల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం నాకైతే తెలీదు, ఎందుకంటే మా సెంటర్లో ఆల్మోస్ట్ మేము ఇప్పటివరకు 10,000 సెషన్స్ కంప్లీట్ చేసాము, 400 పేషెంట్లకు చేసాము. సో ఈ ఇంతవరకు ఏ పేషెంట్కి ఏ ప్రాబ్లం రాలేదు. సో సైడ్ ఎఫెక్ట్స్ అయితే జనరల్గా వెరీ వెరీ రేర్, దేర్ ఆర్ వెరీ సేఫ్ ప్రొసీజర్స్. అందుకని మనం హాస్పిటల్ కాకుండా క్లినిక్లో కూడా చేస్తున్నాము. ఆ తర్వాత లాభాలు అదే నేను ముందు చెప్పినట్టు మెదడు పనిచేయకపోవడం వల్ల వచ్చే సమస్యలు ఈ ట్రీట్మెంట్ తోటి మనము అధిగమించవచ్చు అన్నమాట, ఓవర్కమ్ కావచ్చు. సో మాట్లాడలేని పేషెంట్స్ సరిగా మాట్లాడే అవకాశం ఉంది. కాళ్ళు పనిచేయని వాళ్ళు మళ్ళీ దే కెన్ స్టార్ట్ వాకింగ్. అట్లా మా పేషెంట్స్ ఎంతోమంది మంచిగా అయ్యారు. తర్వాత పక్షవాతం, చెయ్యి కాళ్ళు ఒక సైడ్ సరిగా పనిచేయని వాళ్ళు కూడా మంచిగా అవుతారు. ఇంకోటి డిస్ఫేజియా, అంటే మింగలేని వాళ్ళు. ఈ పక్షవాతం వచ్చిన తర్వాత కొందరికి మింగకపోవడం అనేది మేజర్ ప్రాబ్లం. దానివల్ల వాళ్ళకి ఊపిరితిత్తులోకి వెళ్ళిపోయి న్యూమోనియా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. వాళ్ళందరికీ కూడా ఈ ట్రీట్మెంట్ మనం చేయొచ్చు. సో ఈ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనేది మెదడుకు వచ్చిన ప్రాబ్లమ్స్ అక్యూట్గా, అంటే ఇమ్మీడియట్గా వచ్చిన వెంటనే ఈ ట్రీట్మెంట్ కరెక్ట్ కాదు. మనము కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో, మందులు, ఇంజెక్షన్స్, అవసరం ఉంటే ఆపరేషన్, అట్లాంటివన్నీ చేయించుకోవడమే కరెక్ట్. ఆ తర్వాత ఇవన్నీ చేయించుకున్న తర్వాత కూడా చాలామంది పేషెంట్స్ కోలుకోలేరు, కంప్లీట్గా కోలుకోరు. అంటే పక్షవాతం వచ్చిన తర్వాత ఎంత మంచి ట్రీట్మెంట్ చేయించుకున్నా చెయ్యి కాళ్ళలో కొంచెం వీక్నెస్ ఉండిపోవడం అవకాశం చాలా ఉంటుందన్నమాట. అట్లాంటి పేషెంట్స్కి మనం ఈ ట్రీట్మెంట్ చేసి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని, ఫంక్షనాలిటీని, అంటే వాళ్ళు మళ్ళీ సొసైటీకి ఉపయోగపడేటట్టు చేయడానికి మనం ప్రయత్నం చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ కాల్ అవుతా మాట్లాడదాం. హలో, హలో, నమస్తే అండి. నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఓకే అండి, మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే, నమస్తే, చెప్పండి సార్. నాకు ఒక 20 డేస్ నుంచి అరికాళ్ళు, పాదాలను, చేతులు ఇవన్నీ కూడా బర్నింగ్ సెన్సేషన్ వస్తున్నాయండి. ఓకే, నాకు లాస్ట్ ఇయర్ ఏమో బైపాస్ ఆపరేషన్ అయింది. ఓకే, నేనేమో న్యూరో ప్రాబ్లం అయ్యి ఉంటుంది అని చెప్పి నేను న్యూరో తెలంటే డయాబెటిక్ న్యూరోపతి ఏమైనా అయ్యి ఉంటుందేమో అని వెళ్ళానండి. నాకు షుగర్ లేనండి. ఓకే, కానీ నాకు అది ట్రీట్మెంట్ లో న్యూరో సర్జన్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కూడా ఇంతవరకు ప్రెగాబాలిన్ విత్ మెకోబాలం వాడుతున్నాను. ఓకే, 75 mg ప్లస్ ఏమో రియాక్షన్ ప్లస్ కోల్డింగ్ వీక్లీ వన్స్ చేయించుకోమన్నారు. మీకు షుగర్ లేదన్నారు కదా? హలో, మీకు షుగర్ లేదు కదా? షుగర్ లేదండి అసలు. ఓకే, సో మీ ప్యూర్ వెజిటేరియన్స్ అండి. ఓకే, రియాక్షన్ ప్లస్ చేయించుకోమన్నారు. అది చేయించుకున్నానండి ఒక వీక్. ఈ 10 డేస్ నుంచి ప్రెగాబాలిన్ విత్ మెకోబాలం వాడుతున్నానండి. అయినప్పుడు ఈ రాత్రిపూట పడుకునేటప్పుడు తెల్లవారుజామున 3 రాత్రి 10 విపరీతంగా మంటలండి. అది చలికాలం, చలి దగ్గర కూర్చున్నట్టుగా మంటలు. ఎంఆర్ఐ చేయించుకున్నారా? నర్వ్ కండక్షన్ స్టడీస్ చేయించుకున్నారా? చేయించుకోలేదు సార్.
ఇవి చేయించుకోవాలి. ఈ కాలర్ ఎవరైతే కాల్ చేశారో ఈయనకి మోస్ట్ ప్రాబబ్లీ పెరిఫరల్ న్యూరోపతి అయ్యే ఉండే అవకాశం ఉంటుంది. దానికి ఆయన తీసుకున్న ట్రీట్మెంట్ జనరల్ ట్రీట్మెంట్, ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్, కానీ ఆ దాంతో ఆయనకు రిలీఫ్ లేదు. సో మనము ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేయాలి. దీంట్లో నర్వ్ కండక్షన్ స్టడీస్ అని ఉంటాయి, ఆ తర్వాత ఎంఆర్ఐ, వెనుపూస ఎంఆర్ఐ ఉంటుంది. ఇవి చేయించి మనం చూడాలి ఎందుకు వస్తుందో ఈ ప్రాబ్లము. థైరాయిడ్ ఉన్నా కూడా వస్తుంది. సో ఇవన్నింటికి చూసి ఈ పెరిఫెరల్ న్యూరోపతికి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, తప్పక ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇట్లాంటి పేషెంట్స్ ఇఫ్ దే ఆర్ నాట్ హ్యాపీ, దే కెన్ గో టు వాళ్ళ న్యూరోసర్జన్ కానీ న్యూరోఫిజిషియన్ కానీ కన్సల్ట్ చేయొచ్చు, లేదా మా దగ్గరకు కూడా రావచ్చు. డాక్టర్ గారు, ఈ బ్రెయిన్ నెక్స్ట్ కాలతో మాట్లాడదాం సార్. హలో, హలో, నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఓకే అండి, మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. మంజుల చెప్పమ్మా. కీళ్ళ నొప్పులు, నరాల నొప్పులు, కూర్చోవస్తలేదు సార్ నెల నుండి. ఐ థింక్ జ్వరం వచ్చిందా మీకు నెల ముందు? అచ్చా, ఈ యాక్చువల్లీ మేడం ఈ పేషెంట్కి చెప్పినట్టు ఈ మధ్య మన తెలంగాణ స్టేట్లో చాలామందికి జ్వరాల తర్వాత ఈ నొప్పులు రావడం అయింది. ఐ థింక్ ఇట్స్ సమ్ సార్ట్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్, వాపు వల్ల వస్తుంది, నరాల వాపు వల్ల. వీళ్ళు వాళ్ళ లోకల్గా డాక్టర్స్ని కన్సల్ట్ చేసినా, మమ్మల్ని కన్సల్ట్ చేసినా దానికి మంచి ట్రీట్మెంట్ ఉంది. 1-2 మంత్స్లో వీళ్ళు మంచిగా అయిపోతారు. డాక్టర్ గారు, ఈ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ట్రీట్మెంట్ అనేది స్పైనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి కూడా వాడచ్చు అంటారా? ఓ డెఫినెట్లీ. యాక్చువల్లీ అమ్మా నేను అదే ముందు చెప్తున్నట్టు ఈ ట్రీట్మెంట్ ఈరోజు నేను మీ దగ్గరకు వచ్చింది చెప్పడానికి ట్రాన్స్క్రీనల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్, ట్రాన్స్క్రీనల్ డైరెక్ట్ కరెంట్ స్టిమ్యులేషన్, ఇవి రెండు కూడా సర్జరీస్ కావు, చాలా అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్స్. ఈ ట్రీట్మెంట్స్ కొన్ని మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. దీనికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఇస్తాం, మీకు నేర్పిస్తాము. దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వెనుపూసలో నొప్పి లేకపోతే కాళ్ళు సరిగా పనిచేయకపోయినా, యూరిన్లో ఇబ్బంది ఉన్నా, ఇట్లాంటి ప్రాబ్లమ్స్కి మనం వెనుపూస ప్రాబ్లమ్స్ కూడా వాడుకోవచ్చు. ఆల్రెడీ వీ హ్యావ్ డన్, చాలామంది పేషెంట్స్కి చేసాము. వాళ్ళు చాలా, దే హ్యావ్ బీన్ వెరీ హ్యాపీ. ఆల్మోస్ట్ నౌ 11 కంట్రీస్ నుంచి మా సెంటర్లో వీ హ్యావ్ ట్రీటెడ్. సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీ వాంట్ టు స్ప్రెడ్ దిస్ న్యూస్, అందరికీ అందుబాటులో తీసుకురావాలి. ఎందుకంటే ఇంత మంచి ట్రీట్మెంట్ పాపులరైజ్ చేయాలి అన్న ఆశతోటి నేను మేమందరి ముందుకు వచ్చాను ఈ ప్రోగ్రామ్ ద్వారా. సో ఈ ట్రీట్మెంట్ ఒక ట్రాన్స్క్రీనల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ అని చెప్పాను చూడండి, అది యూజువలీ ఒక 30-మినిట్ సెషన్స్ ఉంటున్నాయి. దీనివల్ల లాభము చాలా ఉంటుందమ్మా. దీనివల్ల డిసడ్వాంటేజెస్ అంటే ఇది ఒక్క సెషన్లో మంచి గారు వీళ్ళు, ఈ పేషెంట్స్ ఏదైతే ఉన్నారో వీళ్ళకి డిపెండింగ్ ఆన్ దర్ కండిషన్ అండ్ వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పటి నుంచి ఎన్ని రోజులకు మా దగ్గరకు వచ్చారని బట్టి తొందరగా వస్తే తొందరగా మంచిగా అవుతారు. బట్ దే హ్యావ్ టు యూజువలీ అండర్గో సెవరల్ సెషన్స్. సో వాళ్ళు మా దగ్గర, మా సెంటర్లో కానీ మా సెంటర్ దగ్గర కానీ ఉండి రోజు వచ్చి ఒక 1/2 అవర్ మార్నింగ్, 1/2 అవర్ ఈవినింగ్ చేయించుకుంటే బాగుంటుంది. అండ్ వీఆర్ ట్రయింగ్ టు, ఇప్పుడైతే హైదరాబాద్లోనే ఉంది, వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇన్ కరీంనగర్ ఆల్సో. అండ్ అట్లా హైదరాబాద్లో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, వేరే వేరే స్టేట్స్లో స్టార్ట్ చేయాలని ఉంది. సో ఇట్లా ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల వీళ్ళందరూ యాక్చువల్ మేడం ఇప్పుడు మోస్ట్లీ నరాల ప్రాబ్లం కానీ, మెదడు ప్రాబ్లం కానీ, వెన్నుపూస ప్రాబ్లం రావడం వచ్చిన తర్వాత దెన్ యూఆర్ నాట్ ఏబుల్ టు గో బ్యాక్ టు వర్క్. ముందు ఇప్పుడు ఒక టీచర్ కానివ్వండి, లేకపోతే ఒక డాక్టర్ కానివ్వండి, లేకపోతే ఒక మన సమాజంలో ఉన్న డిఫరెంట్ పీపుల్, ఒకసారి నరాల ప్రాబ్లం వస్తుందంటే వాళ్ళు ఆ ప్రాబ్లం వాళ్ళ వృత్తి చేయకుండా ఇంట్లోనే ఉండిపోతున్నారు. దీనివల్ల వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సో ఈ మా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత కూడా దే షుడ్ బి ఏబుల్ టు గో బ్యాక్ టు దర్ వర్క్. మళ్ళీ వాళ్ళు మంచిగా ఇంప్రూవ్ అయ్యి వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసి మళ్ళీ దే షుడ్ బి ఏబుల్ టు గో బ్యాక్ టు ద వర్క్. సో అందుకని ఈ ట్రీట్మెంట్ మేము పాపులరైజ్ చేస్తున్నాము. ఈ ఇప్పుడు కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ద్వారా మేము చాలామంది పేషెంట్స్కి వీఆర్ ఏబుల్ టు సేవ్ దర్ లైఫ్స్, వాళ్ళు బ్రతకగలుగుతున్నారు ఈ పక్షవాతం వచ్చిన తర్వాత. కానీ బట్ చాలామంది వాళ్ళు ఇంటికే అంకితం అయిపోతున్నారు, దే ఆర్ నాట్ ఏబుల్ టు గో బ్యాక్ టు వర్క్. సో మేము వాళ్ళకి మంచిగా వాళ్ళ చేయి కాళ్ళలో ఇంప్రూవ్మెంట్ రావడము, కాళ్ళల్లో ఇంప్రూవ్మెంట్ రావడము, మాట ఇంప్రూవ్మెంట్ రావడము, తర్వాత జ్ఞాపక శక్తి ఇంప్రూవ్మెంట్ రావడము, ఇవన్నీ వస్తే వీఆర్ హోపింగ్ దట్ దే విల్ గో బ్యాక్ టు వర్క్ అండ్ కాంట్రిబ్యూట్ టు ద సొసైటీ. మళ్ళీ సమాజానికి మళ్ళీ వాళ్ళు ఏదైతే వాళ్ళు చేయగలిగింది ఉన్నారో వాళ్ళు మళ్ళీ చేయగలుగుతారన్న ఆశతోటి ఈ ట్రీట్మెంట్ పాపులరైజ్ చేస్తున్నాము. ఇంకో కొన్ని డిజీజెస్ ఉన్నాయి, నరాల ప్రాబ్లమ్స్, మెదడు ప్రాబ్లమ్స్, దానికి మన కన్వెన్షనల్ ఇప్పుడు మేము ప్రాక్టీస్ చేస్తున్న దాంట్లో ట్రీట్మెంట్ లేదు. స్పైనో సెరిబెల్లార్ అటాక్సియా అని ఉంటుంది, దాంట్లో చేతులు కాళ్ళు వణకడము ఇవన్నీ అవుతాయి అనమాట ఈ కండిషన్లో. దాంట్లో మా ఇప్పటికి వరకు అయితే మా కన్వెన్షన్ న్యూరాలజీ న్యూరోసర్జరీలో కరెక్ట్ ట్రీట్మెంట్ లేదు. డీజెనరేటివ్ డిజీజెస్ అంటారు,
దానికి కరెక్ట్గా ట్రీట్మెంట్ లేదు. బట్ ఈ ఇప్పుడు ఈ నేను చెప్పినట్టు బ్రెయిన్ స్టిమ్యులేషన్ ద్వారా పేషెంట్లకి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో ఈ ట్రీట్మెంట్ పాపులర్ అయ్యి పేషెంట్స్ అందరికీ చేస్తే ఐ థింక్ అట్లీస్ట్ సమ్ ఆఫ్ దెమ్ విల్ ఇంప్రూవ్ అండ్ ఇంప్రూవ్ దర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో ఆల్రెడీ ట్రీట్మెంట్ ఉన్న కండిషన్స్కి బ్రెయిన్ స్టిమ్యులేషన్ ద్వారా వీ కెన్ మేక్ దెమ్ బెటర్. ట్రీట్మెంట్ లేదు, ఇంకా లేదు, మాకు హోప్ లేదు అన్న పేషెంట్స్ కూడా మేము ఈ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చేస్తున్నాము. దానివల్ల కూడా సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంప్రూవింగ్ అండ్ వేఆర్ హోప్ వెరీ హోప్ఫుల్. పేషెంట్స్ వాళ్ళు కూడా చాలా హోప్ఫుల్గా ఉన్నారు, డాక్టర్ యూఆర్ ట్రయింగ్, వీఆర్ ఇంప్రూవింగ్ అని చెప్తున్నారు మాకు. ఆ ఫీడ్బ్యాక్ విన్న తర్వాత ఈ ట్రీట్మెంట్ పాపులరైజ్ చేయడానికి మేమందరికి మీ ముందు వస్తున్నాను మీ ఛానల్ ద్వారా. హలో, హలో, నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నా పేరు మధు అండి, హన్మకొండ అండి. ఓకే అండి, మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్తే, చెప్పమ్మా. కింద ఇట్లా కింద పట్టానండి, కింద పట్టే పాదం ఉబ్బింది అండి. ఓకే, పాదం సైడ్ బొక్క ఉంటుంది కదా, ఇట్లా పాదం కింద బొక్క. చెప్పండి. ఆ బొక్క ఆ పాదం ఉబ్బింది అండి. ఆ వాపు కొంచెం పోవడానికి ఏదన్నా టాబ్లెట్ చెప్తే వాళ్ళకి. పాదము మీరు మీ దగ్గర ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేస్తే బెటర్, ఎందుకంటే మీకు ఏ టాబ్లెట్ సూట్ అవుతుందో మీ లోకల్గా ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళే చెప్పగల. హన్మకొండలో చాలామంది డాక్టర్స్ ఉంటారు, వాళ్ళని కన్సల్ట్ చేయండి, వాపు తగ్గడానికి మీకు డెఫినెట్లీ టాబ్లెట్ చెప్తారు. డాక్టర్ గారు, అమెరికన్ బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ స్పెషలైజేషన్ సెంటర్ మా ప్రేక్షకులకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. యాక్చువల్ అమ్మ, మేము ఆల్రెడీ నేను న్యూరోసర్జన్ని చాలా ఇయర్స్ నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. మేము ఆపరేషన్స్ ద్వారా చాలామందికి ప్రాణం కాపాడగలిగాము. బట్ ఇట్లా 2-3,000 సర్జరీస్ పర్ఫామ్ చేశాను, కానీ ఇప్పుడు నాకు ఒక 3-4 ఇయర్స్ నుంచి ప్రాణం కాపాడగలుగుతున్నాం, కానీ మళ్ళీ వీళ్ళని వీఆర్ నాట్ పుట్టింగ్ దెమ్ బ్యాక్ టు వర్క్ అన్నది ఒకటి బాధ కలిగించింది. దాన్ని ఓవర్కమ్ చేయడానికి, అట్లాంటి పేషెంట్స్ కూడా హెల్ప్ చేయడానికి ఈ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనేది చేస్తున్నాము. ఈ ఎస్పెషల్లీ మా సెంటర్లో ఐ థింక్ న్యూరో రీహాబిలిటేషన్కి, న్యూరో ప్రాబ్లమ్స్ తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంప్రూవ్ అవ్వడానికి వీఆర్ ఎక్స్టెన్సివ్లీ యూజింగ్ దిస్ టీఎంఎస్ థెరపీ అండ్ ఫిజియోథెరపీలో కూడా ఇంప్రూవ్డ్ ఫిజియోథెరపీ టెక్నిక్, స్టాండర్డైజ్డ్ అంటే మంచి బెస్ట్ ప్రాక్టీసెస్, వరల్డ్లో ఎక్కడన్నా ప్రపంచంలో మంచి మంచి ఫిజియోథెరపీ ప్రాక్టీసెస్ను కూడా మేము డెవలప్ చేస్తున్నాము. ఈ అలాంగ్ విత్ దట్ ఈ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చేస్తే ఇంకా ఇంప్రూవ్ అవుతారన్నది ఆశ ఉందన్నమాట. సో ఈ ట్రాన్స్క్రీనల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ చేస్తున్నాం, ఇంకోటేమో ట్రాన్స్క్రీనల్ డైరెక్ట్ కరెంట్ స్టిమ్యులేషన్. దాంట్లో చిన్నపాటి ఒక హెడ్ బ్యాండ్ లాంటిది వాడాలి పేషెంట్స్, దాంట్లో మనము కరెంట్ వెళ్తుంది అన్నమాట, వెరీ మైల్డ్ కరెంట్ విచ్ ఇస్ వెరీ టోటలీ సేఫ్. అండ్ ఇది కూడా మనము ఒక హాఫ్ అన్ అవర్ ఇన్ ద మార్నింగ్, హాఫ్ అన్ అవర్ ఇన్ ద ఈవినింగ్ ఈ హెడ్ బ్యాండ్ వాడితే వాళ్ళకి చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అలాంగ్ విత్ దట్ ఇప్పుడు డిప్రెషన్ అనేది యూ నో దట్ ఇట్స్ అ వెరీ కామన్ ప్రాబ్లమ్ ఇన్ అవర్ సొసైటీ అక్రాస్ ఆల్ అంటే గొప్ప వాళ్ళల్లో ఉంది, మధ్యతరగతి వాళ్ళల్లో ఉంది, పేదవాళ్ళల్లో ఉంది. డిప్రెషన్ అనేది మనం గుర్తించట్లేదు. ఆ తర్వాత ఈ డిప్రెషన్ కూడా ఈ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనేది చాలా ఎక్సలెంట్ ట్రీట్మెంట్. అంటే టాబ్లెట్స్ వాడవచ్చు, చాలామంది టాబ్లెట్స్ తోటి ఇంప్రూవ్మెంట్ వస్తుంది, కానీ కొందరికి రాదు, ఇంప్రూవ్మెంట్ రాదు, డిప్రెషన్ ఉంటుంది వాళ్ళకి. ఇంకోటేమో కొందరికి టాబ్లెట్స్ పడవు, టాబ్లెట్స్తో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అట్లాంటి పేషెంట్స్ కూడా మనం ఈ టీఎంఎస్ థెరపీ, టీడీసీఎస్ థెరపీ, బ్రెయిన్ స్టిమ్యులేషన్ థెరపీ, నేను ఈరోజు మీకు చెప్పినట్టు ఇవన్నిటి వల్ల వాళ్ళకి మంచి ఇంప్రూవ్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ అమెరికా లాంటి కంట్రీస్లో మేబీ 1,000 సెంటర్స్ ఉన్నాయి అక్రాస్ దేర్ కంట్రీ ఈ ట్రీట్మెంట్ చేయడానికి. సో వేరే కంట్రీస్లో ఆల్రెడీ ఇది చాలా పాపులర్ అయింది. మన ఇండియాలో కూడా మనం పాపులర్ చేసి ఈ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి సెంటర్స్ని ట్రీట్మెంట్ డెవలప్ చేస్తే చాలామందికి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. డాక్టర్ గారు, ఇందాక చూసుకుంటే మీరు ట్రాన్స్క్రీనల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ ట్రీట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, దాని గురించి మరింత ఒక కాల్ డిస్కస్ చేద్దాం సార్. ఓకే. హలో, హలో, డాక్టర్ గారు కాల్ కట్టినట్టుంది. యాక్చువల్లీ ఈ ట్రాన్స్క్రీనల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ అనేది రీసెంట్ డెవలప్మెంట్, ఒక 20 నుంచి స్టార్ట్ చేశారు. లాస్ట్ 10 నుంచి దీనిది ఇంపార్టెన్స్ పెరిగింది. రీసెంట్గా మేము ఎగ్జాక్ట్లీ ఒక 2 నుంచి మేము ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం మా సెంటర్లో. ఈ ట్రీట్మెంట్ యాక్చువల్లీ ఒక మ్యాగ్నెట్ పెడతాం అన్నమాట మెదడు మీద, స్కాల్ప్ మీద ఇక్కడ. దానివల్ల ఒకటి చిన్న కరెంట్ డెవలప్ అవుతుంది బ్రెయిన్లో. సో ఆ బ్రెయిన్లో ఉన్న నరాలు ఈ చిన్నపాటి తేలికపాటి ఎలక్ట్రిసిటీ తోటి స్టిమ్యులేట్ అవుతాయి.
స్టిమ్యులేట్ అయ్యి టెంపరీగా ఇంప్రూవ్ అవుతుంది. ఆ తర్వాత లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉంటున్నాయి. అంటే టెంపరీ బెనిఫిట్స్ అంటేనేమో ఇమ్మీడియట్గా మనం పెట్టినప్పుడు చేతితో కాళ్ళల్లో స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఆ తర్వాత లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అంటే ఈ ట్రీట్మెంట్ ఆపిన తర్వాత కూడా వాళ్ళ చేతులలో కాళ్ళల్లో స్ట్రెంగ్త్ పర్మనెంట్గా కూడా మంచిగా అవుతుంది అన్నమాట. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నా పేరు వాసు అండి. ఈ వాసు శ్రీకాకుళం నుంచి అండి. ఓకే అండి, మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే వాసు, చెప్పండి. సార్, ఏం లేదు సార, నేను ఇది వరకు ఒక 4 ఇయర్స్ బ్యాక్ పడిపోయాను సార్. పడిపోతే L4 L5 లో కొంచెం కంప్రెస్ అయిపోయింది న్యూరో. ఓకే, అయితే కొంచెం ఈ మధ్య అంటే తగ్గింది. మధ్య ఏమంటే కొంచెం స్లీపింగ్ డిస్టర్బెన్స్ అవుతుంది. నెక్స్ట్ కాళ్ళు కొంచెం ఏదో హెవీ వర్క్ చేస్తుంది చేస్తుంది, కొంచెం పెయిన్స్ వస్తుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ మైల్డ్గా ఉందనుకోండి, మీరు మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేసి మెడిసిన్స్ రాయించుకోవచ్చు. లేదు చాలా సివియర్గా ఉందంటే దెన్ యూ క్యాన్ గెట్ ఎంఆర్ఐ. ఎంఆర్ఐ లేదన్న నర్వ్ ప్రెస్ అవుతుందా చూసి దానికి కూడా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. అట్లా ఏం లేదు, అయినా మీరు ట్రీట్మెంట్ వాడిన తర్వాత, మెడిసిన్స్ వాడిన తర్వాత, ఫిజియోథెరపీ వాడిన తర్వాత కూడా ఇంప్రూవ్మెంట్ లేదంటే మనం ఏదైతే నేను చెప్పానో మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ అనేది, ట్రాన్స్పైనల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ కూడా చేయొచ్చు. అంటే వెనుపూసకి, ఇప్పుడు ఈ కాలర్ చెప్పినట్టు ఆయనకు వెనుపూసలో ప్రాబ్లం ఉంది, ఆ పేషెంట్కి మనం ట్రాన్స్పైనల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ చేసి వీ కెన్ హోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్. ఏది ఉన్నా అమ్మా, ఇది ఒకటి చాలా సైంటిఫిక్ వే ఆఫ్ ట్రీటింగ్. సో ఫస్ట్ ఎవరైనా ఈ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చేయించుకోవాలని వాళ్ళకి ప్రోగ్రామ్ తర్వాత అనిపిస్తే వాళ్ళు దే క్యాన్ గో టు ద నియరెస్ట్ డాక్టర్, కమ్ టు అస్ అలాంగ్ విత్ ఆల్ ద రిపోర్ట్స్. వాళ్ళ రిపోర్ట్స్ అన్నీ తీసుకొచ్చి యాజ్ అ డాక్టర్ మేము మంచిగా వాళ్ళని డీటెయిల్గా ఎగ్జామిన్ చేసి వాళ్ళ రిపోర్ట్స్ చూసి అవసరం ఉంటే ఫర్దర్ రిపోర్ట్స్ టెస్ట్లో చేయించి ఈ ట్రీట్మెంట్ వాళ్ళకి కరెక్ట్ ట్రీట్మెంట్ అవుతే ఈ ట్రీట్మెంట్ మేము వాళ్ళకి రికమెండ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం. హలో, హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నా పేరు విజయ అండి. ఓకే అండి, మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే దివ్య, చెప్పు. మా మదర్కి పెరాలసిస్ వచ్చి 12 ఇయర్స్ అవుతుంది. ఓకే, తనకి లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ మొత్తం లెగవదు, పనిచేయదండి. బెడ్ రిడన్ ఉన్నారా, లేచి నడుస్తున్నారా? లేదండి, బెడ్ మీదనే ఉంటున్నారండి 12 ఇయర్స్ నుంచి కూడా. కాకపోతే ఇక్కడ గ్రిల్ కానీ ఏదన్నా కిటికీ పట్టుకొని లేచి నిలబడి బాత్రూమ్ ప్యాస్ అది పోసుకుంటారండి. ఎక్కడ ఉంటారమ్మా మీరు? యాక్చువల్మ్మా ఇప్పుడు నేను ఈ ట్రీట్మెంట్ ఈ ప్రోగ్రామ్ చేసింది ఇట్లాంటి పేషెంట్స్ కోసమే. దే క్యాన్ కమ్ అండ్ మీటర్స్ అండ్ 12 ఇయర్స్ అయింది అన్నారు. సో యూజువల్లీ నేను ముందు చెప్పినట్టు ఎంత తొందర చేయించుకుంటే అంత మంచిది, కానీ మేము చూసాము ఇట్లాంటి పేషెంట్స్ కూడా ఇంప్రూవ్మెంట్గా ఇండిపెండెంట్ కావడం చూసాము. సో దే క్యాన్ డెఫినెట్లీ కన్సల్ట్ అస్ అండ్ వాళ్ళ రిపోర్ట్స్ చూసి. ఏంటమ్మా ఆగండి అమ్మా, మీరు అక్కడ ఫోన్ స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్లో కాల్ చేయండి, వాళ్ళు అన్నీ చెప్తారు, మీకు అడ్రస్ అన్నీ చెప్తారు. థ్యాంక్ యూ దివ్య. డాక్టర్ గారు, బ్రెయిన్ స్టిమ్యులేషన్ ట్రీట్మెంట్ గురించి మరొకసారి నా ప్రేక్షకులకు ఎక్స్ప్లెయిన్ చేయండి, ఒక వార్త డిస్కస్ చేద్దాం సార్. నేను ఒక ఈ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనేది ఐ థింక్ ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ టెక్నిక్, చాలా శక్తివంతమైన ట్రీట్మెంట్. ఎందుకంటే మనం ఇన్ని రోజుల నుంచి న్యూరాలజీ న్యూరోసర్జరీ చేస్తున్న ట్రీట్మెంట్స్లో ఒక స్టేజ్కి చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. మనం ఎన్నో ప్రాణాలు కాపాడగలుగుతున్నాము. సో దట్ ఈస్ గ్రేట్నెస్ ఆఫ్ ద ప్రజెంట్ న్యూరాలజీ అండ్ న్యూరోసర్జరీ. బట్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ కాదు, ఇంకా వాళ్ళు ఇంతే ఉంటారేమోనన్న ఒక నిస్పృహ, డిసప్పాయింట్మెంట్ పొజిషన్కి వస్తాం అనమాట. అట్లాంటి కేసెస్కి బ్రెయిన్ స్టిమ్యులేషన్ ఐ థింక్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ యూస్ఫుల్ టెక్నిక్. సో ఈ దీర్ఘకాలిక నరాలు, మెదడు, వెన్నుపూస ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ డాక్టర్ని కన్సల్ట్ చేసి బ్రెయిన్ స్టిమ్యులేషన్ వాళ్ళకి యూస్ఫుల్ ఉంటుందా అన్నది డిసైడ్ చేస్తే మంచిది. నెక్స్ట్ కాల్తో మాట్లాడతాం. హలో, 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 నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నమస్కారం అండి, మేము మా ఓనర్ నుంచి మాట్లాడుతున్నాము. ఓకే అండి, మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే అమ్మా. మా వారి 10 సంవత్సరాల క్రితం పారాలసిస్ వచ్చిందండి. ఓకే, అయితే ఇప్పుడు తన పని తను చేసుకోలేరు. ఎన్నో చోట్ల చూపించాను కానీ అప్పటికంటే కొద్దిగా బెటరు, పట్టుకుంటే నడుస్తారు, తినిపిస్తే తింటారు, మెమరీ పవర్ కొద్దిగా పర్వాలేదు. ఏజ్ ఎంతమ్మా,
ఏజ్ ఎంత? ఇప్పుడు ఇప్పుడు 75 ఉందండి. అమ్మా ఈ ఇట్లాంటి పేషెంట్స్కి నేను చెప్పిన ట్రీట్మెంట్ లైక్లీ టు బి వెరీ యూస్ఫుల్. మేడం మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నారు. ఐ థింక్ షీ షుడ్ దే ఆల్ షుడ్ కమ్ అండ్ హోప్ఫుల్లీ వీ కెన్ హెల్ప్ దెమ్. వాళ్ళకి హెల్ప్ చేస్తామన్న ఆశ ఉంది. తప్పక ఒకసారి సంప్రదిస్తే మంచిది. నెక్స్ట్ కాల్తో మాట్లాడతాం. హలో హలో నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఓకే అండి, మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. రామారావు గారా, చెప్పండి. నమస్తే. అదే నాకు మళ్ళా షుగర్ ఉందండి. ఓకే, లాస్ట్ 2 ఇయర్స్ కిడ్నీ ఎఫెక్ట్ వచ్చింది. మొన్న జూన్ లో వచ్చి మాకు అంత పక్క లాక్కుపోయిందండి. ఓకే, దానికి ట్రీట్మెంట్ శ్రీశాంతి హాస్పిటల్ తీసుకున్నాం విజయవాడ. ఓకే, కంప్లీట్ గా ఇంప్రూవ్మెంట్ రాలేదా మీకు? అంటే మరి ఇప్పుడు ఏమి ఇబ్బంది ఏంటి మీకు? మళ్ళీ రాకుండా ఉండడానికి ప్రికాషన్స్ అంటున్నారా? డెఫినెట్లీ, యాక్చువల్లీ ఎందుకు వచ్చిందో కనుక్కోవాలి. కనుక్కొని మరి దానికోసం ఒకసారి వచ్చి సంప్రదించండి. రామారావు గారు నందిగామ నుంచి వచ్చి అన్నారు కదా, మీరు ఒకసారి రండి, నేను చూసి చెప్తాను. చాలా సంతోషం డాక్టర్ గారు. బ్రెయిన్ స్టిమ్యులేషన్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? బ్రెయిన్ స్టిమ్యులేషన్ ట్రీట్మెంట్ ఎటువంటి సమస్యలు ఉన్న వారికి వాడతారు, అలాగే బ్రెయిన్ స్టిమ్యులేషన్ ట్రీట్మెంట్ వల్ల ఎటువంటి బెనిఫిట్స్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే మా సివిఆర్ ప్రేక్షకుల సమస్యలకు చాలా చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేస్తున్నందుకు థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్, చూస్తారు కదండి, నరాల సమస్యలు, వెన్నుపూస సమస్యలు, అలాగే బ్రెయిన్ స్టిమ్యులేషన్ ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకునేవారు ఒకసారి అమెరికన్ బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్కి వెళ్ళి డాక్టర్ జైపాల్ రెడ్డి గారిని కన్సల్ట్ ట్రీట్మెంట్ తీసుకోండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న డాక్టర్ గారి ఫోన్ వల్ల కాల్ చేసి వారి అపాయింట్మెంట్ తీసుకుని వారిని నేరుగా సంప్రదించవచ్చు. ఇది వాళ్ళు డాక్టర్ స్టాక్ లైఫ్. కీప్ వాచింగ్ సివిఆర్ హెల్త్. నమస్తే. 100% హెల్త్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇండియాస్ ఫస్ట్ హెల్త్ ఛానల్ సివిఆర్ హెల్త్. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి.